వేసి క్లాస్ వినాలి. ఈ రోజు చెప్తున్న పాఠం చెట్టుకు విగ్రహానికి పూలమాల వేసి తర్వాత నేను మాట్లాడతాను. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు ఉన్నటువంటి ప్రతి భారతీయుడు కూడా మన ఆత్మీయుడే, మన సోదరుడే. వారికి అన్యాయం జరిగితే మనం జరిగినట్టుగా భావించి స్పందించాల్సినటువంటి ఆవశ్యకతను తెలియజేసింది ఈ క్లబ్. ఈరోజు ఈ క్లబ్ లో క్లబ్ కాన్స్టిట్యూషన్ దానికి ఏర్పాటు నిర్మాణం తర్వాత జరుగుతుంది. అంతవరకు మీరు ఈ విషయం మీరు అవగాహన తెలుసుకోవాలి. ఈరోజు కాబోయే భావి భారత పౌరులు ఎవరంటే మీరే. భారతదేశాన్ని తమ విశాల భుజస్కంధాన్ని పెట్టుకుని ముందుకు నడిపించగలిగినటువంటి ధీరోదాతులు మీరే. అందుకనే ఈ అంశాల పట్ల అవగాహన కలిగితే మీరు తప్పనిసరిగా రేపు ఐఏఎస్ ఆఫీసర్స్ అవుతారు, ప్రొఫెసర్స్ అవుతారు, డాక్టర్స్ అవుతారు, ఇంజనీర్స్ అవుతారు, రాజకీయ నాయకులు అవుతారు, దేశ పునర్నిర్మాతలు అవుతారు. అందుకోసమే ఈరోజు కమిటీ ఏర్పాటు జరుగుతుంది. ఈ వాళ్ళు ఎక్కువ చేసుకుంటున్నచ్చు, కానీ బీటీ కళాశాల ఎందుకు ఎక్కువ చేసుకున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు కావచ్చు, యాజమాన్యం కావచ్చు, విద్యార్థిని విద్యార్థులు కావచ్చు, మేధావులు మేధస్సును పొందాలనుకుని తపస్సు చేస్తున్నటువంటి వ్యక్తులు వీళ్ళ కనుక సమాచారం ఇచ్చినట్టయితే అది వారిని బహుముఖ ప్రజ్ఞాశాలలో చేయడం మాత్రమే కాదు సమాజ హితం కోల్పడడానికి ఉపయోగపడుతున్నటువంటి ఉద్దేశంతోనే ఈ క్లబ్ని ఏర్పాటు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ముందుకొచ్చినటువంటి ఈ స్వచ్ఛంద సంస్థలు మరి పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క ప్రతినిధులు. మనం ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే నేనైతే చదువుకున్న రోజుల్లో నేను కూడా మీరు చదువుకుని వచ్చాను తిరుపతి తీసుకొచ్చలేదు. సాయంత్రం అయితే ప్రతిరోజు అక్కడ గోవిందరావు స్వామి పెట్టు ఉంది, దాని దగ్గర కోనేరు, కోనేరు దగ్గర రకరకాల మేధావులతో రకరకాల మీటింగ్స్ జరిగేవి. ఇటువంటి వాక్పట్టిన కలిగినటువంటి మేధావులు కావచ్చు, స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, మీలాంటి మేధావులు కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు, సామాజిక స్పృహ ఉన్న ప్రతి ఒక్కరు కావచ్చు, అక్కడ నుంచి రకరకాల మీటింగ్స్ పెట్టేవారు. ఎందుకోసం? వాళ్ళ ఇంట్లో పని లేక, లేకపోతే ఉపసుకోకం, లేకపోతే మాట్లాడడానికి నోటు గోలుతో వచ్చి కాదు. సమాజంలో ఉన్నటువంటి మీలాంటి వ్యక్తులు ఉంటారు, వాళ్ళ కనుక మంచి మాటలు తెలియజేసినట్టయితే అది మీ ద్వారా కొన్ని వందల వేల లక్షల కోట్ల మందికి చేరుతుంది. దాని యొక్క ప్రతిఫలం అనతి కాలంలోనే సమాజానికి లభిస్తుంది అనే ఉద్దేశంతోనే ఏర్పాటు చేశారు. నేనంటే దేవాళ్ళు అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ మీటింగ్స్, ఆనాడు రెండు రాజకీయ పార్టీ అన్నింటి మీటింగ్స్ వెళ్ళేవాళ్ళు. కాబట్టి నన్ను అందుకే చెప్పాను, మనం అర్థం చేసుకో ఈ డైలాగ్ ప్రతి ఒక్క మైండ్ లో దూరాలి. బాల్యంలో శిక్షణ, యవ్వనంలో క్రమశిక్షణ, వృద్ధాప్యంలో మీకు రక్షణ అన్నారు. అందుకే బంగారు ఎక్కడ మనుషులు సగర్వంగా సగౌరవంగా తల ఎత్తుకు తిరుగుతారో, ఎక్కడ వారి మనసులు నిబ్బరంగా నిర్భయంగా ఉంటాయో, ఎక్కడ జ్ఞాన విజ్ఞానపు కాంతులు తామర తుంపలుగా విరివిగా వెళ్లి విరుస్తాయో, ఎక్కడ ప్రపంచం సంసారపు గోడల మధ్య ముక్కలు ముక్కలుగా విడిపోదో, ఎక్కడ సర్వాంతరాలంలో నుంచి కలకండ పలుకులు లాంటి పలుకులు బయట పెడుతాయో, ఎక్కడ అలసట ఎరుగని శ్రమతన బాహువులను పరిపూర్ణత వైపు తాకుతుందో, ఎక్కడ నిర్జీవమైన అజ్ఞాన పడడాలతో స్వచ్ఛమైన బుద్ధి ప్రవాహం ఇంకిపోకుండా ఉంటుందో, అక్కడ నిరంతరం వికసించే కార్యాలయానికి ప్రకాశించే భావాలకి నన్ను నా కుటుంబాన్ని నా దేశాన్ని నా బంధుమిత్రులు అర్పించు భగవంతుడన్న రవీంద్రనాథ్ ట్యాగూర్ ప్రతిరూపాలు మన బీటీ కాలేజీ బంగారు జోక్స్ కా ఫార్వర్డ్ అడ్మినిస్ట్రేటర్స్ కా పాస్వర్డ్ మెర్సిడెస్ బెంజ్ కా
लक्षित डायमंड का हार नरेंद्र मोदी का सरकार सारी दुनिया में अवर मदनपल्ली बीटी कॉलेज स्टूडेंट्स का प्यार ఆలోచించండి. బాల్యంలో శిక్షణ, యవ్వనంలో క్రమశిక్షణ, వృద్ధాప్యంలో రక్షణ అన్నారు. ప్లీజ్ ప్లీజ్ లిసన్ విత్ గ్రేట్ కాన్సన్ట్రేషన్. దయచేసి మన కరెస్పాండెంట్ సార్ మాట్లాడుతున్నారు.